బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ ముందు గిరిజన మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతిని చేసిన పార్టీ బీజేపీ పార్టీకి దక్కుతుందని తెలిపారు. గిరిజనుల జన్మ హక్కుల సాధన బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రతి లంబాడ సోదరులు బీజేపీలో సభ్యత్వం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోని మారుమూల ప్రాంతాలలో సైతం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుగ్గా సాగుతుందన్నారు. ముఖ్యంగా గిరిజనులు ఆదివాసీలు బీజేపీ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకొస్తున్నారని అన్నారు. గిరిజన మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు కామారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలో బస్టాండ్లో మెంబర్షిప్ డ్రైవ్ క్యాంపు నిర్వహించి ప్రారంభించడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ తండాల్లో కావచ్చు, గ్రామాల్లో, గూడాల్లో, పట్టణాల్లో ఇవాళ మెంబర్షిప్ డ్రైవ్ గ్రామ గ్రామాన బస్తి బస్తిని తీసుకోవడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 2న ప్రారంభించిన ఈ సభ్యత నమోదు కార్యక్రమం ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో సభ్యత నమోదు 50 లక్షల సభ్యత్వం టార్గెట్తో, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా 30 లక్షల సభ్యత్వంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మా లక్ష్యానికి చేరువలో మేము ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన మోర్చా ఆధ్వర్యంలో కూడా 3 లక్షల టార్గెట్తో ఇప్పటి వరకు 150,000 సభ్యత్వం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోర్చా గిరిజన మోర్చా ఆధ్వర్యంలో యువకులు, అదేవిధంగా కార్మికులు, కర్షకులు, మహిళలు ఇవాళ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఇవాళ మెంబర్షిప్ తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు తెలంగాణ ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత, ఇప్పుడు 3వ సారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, సంస్కరణలు కావచ్చు, అనేక పథకాలు ప్రవేశపెట్టి ఈ దేశానికి అభివృద్ధి సంక్షేమ పథకంలో తీసుకొస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఈ దేశము 370 ఆర్టికల్ కావచ్చు, అదేవిధంగా అయోధ్య రామ మందిర నినాదము, అయోధ్య గుడి కట్టడం కావచ్చు, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోని అగ్రగామి దేశంగా నిలబడంలో కావచ్చు, ఇవాళ పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఇంటికి వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, గ్రామాలకు నిధులు కావచ్చు, ఏవైనా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో అభివృద్ధి పథాలు నడుపుతుందని ప్రతి ఒక్క కార్యకర్త మాకు చెప్పడం జరుగుతుంది. ఎక్కడ చూసినా కార్మికులు మాకు, మేము చేయని భారతీయ జనతా పార్టీలో మేము మెంబర్షిప్ తీసుకుంటాము, నరేంద్ర మోడీ